మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎన్హెచ్ఆర్ఎస్ జేసీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు ఇషరత్ జహాన్ అధ్యక్షతన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నశించిపోతున్న మానవ హక్కులను కాపాడుకోవడం కోసమే ఈ సంస్థ ఏర్పాటు చేశామని, ఈ సంస్థ అనేక ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మానవ హక్కులను కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, ఎన్హెచ్ఆర్ఎస్ జేసీ జిల్లా ఉపాధ్యాయులు పగిళ్ళ మాధవి, సెక్రటరీ సయ్యద్ హుస్సేన్, సహాయ కార్యదర్శి ఎస్కే సుబాని, వి లోకేష్ రామచంద్ర, దేవర్కొండ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. आज नेशनल वुमेंस डे के मौके पे आप लोग जो भी यहाँ पर आए हैं, सबका तहे दिल से शुक्रिया. हम हर साल वुमेंस डे मनाते हैं, हर साल मनाते हैं, आए हैं, और हैदराबाद में भी अभी हमको इनवाइट किया गया है. हम हैदराबाद में भी करके आए हैं और यहाँ पर भी प्रोग्राम करें, और मीडिया वालों का और जो भी यहाँ पर आए हैं चीफ गेस्ट, सबका तहे दिल से शुक्रिया. और मैं एक सोशल वर्कर हूँ, मैं आप लोगों से उम्मीद करती हूँ पूरी यदाद्री डिस्ट्रिक्ट से कि आप लोग मेरा सपोर्ट करिए, और किसी को आधी रात को भी कोई मुसीबत हो तो आप लोग मेरे पास आ सकते हैं. मैं हर तरीके की मदद करने के लिए तैयार हूँ, हर वक्त तैयार हूँ. आप लोग बेझिझक मेरे पास आइए, जो सपोर्ट मेरे से हो सकती मैं पूरी करूँगी या करवाऊँगी. बस आप लोगों की उम्मीद कभी खाली जाने नहीं दूंगी. सबका तहे दिल से शुक्रिया. थैंक यू वेरी मच. नवंबर 10 मानव हक्कुल दिनोत्सव सदर्भंग मैं मैडम गारी कार्यक्रम पेटे चाल अभिनंदू मुख्य राान मानव हक्ल नशिपोनाई इटव मैं चूस्ट पोलिस खैदील मन मैं दौर्जन्य तरह अत्याचार महिला अत्याचार तरह सर भोजना हास्टल सर भोजना पेटक इतरतर మరి ప్రాలకులు గాని తర్వాత ప్రజలు గాని తర్వాత తోటి కొందరు అనేకమైనటువంటి మానవుల హక్కులను కూడా అరింప చేస్తున్నారు. మరి మానవుడు మనిషి జీవించే మనం పుట్టిన కాంచి మొదలు పెడితే చనిపోయే వరకు కూడా మనకు హక్కులు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఆయన బాధ్యత వహించుకుంటూ తన హక్కులేదో చదువుకుంటూ ఇంత కాంచి మొదలు పెడితే తన ఉద్యోగం కానీ మొదలు పెడితే పని కానీ మొదలు పెడితే డబుల్ బెడ్రూమ్స్ కానీ ఏదైనా మనం తప్పకుండా మా రోటీ అవర్ మకాన్ అన్నట్టుగా అన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము, తప్పనిసరిగా ప్రజల యొక్క హక్కులను కాలరాయకండి, వాళ్ళందరినీ కూడా సుఖంగా ఉండేటట్టుగా సరైనటువంటి పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తోటి పోలీసు వాళ్ళు కూడా ఒక న్యాయంగా మరి వాళ్లకు ఎటువంటి మరి ఖైదీలకు అన్యాయం జరగకుండా దుర్మార్గంగా కొట్టకుండా మరి వాళ్ళకి ఏ తప్పు చేస్తే ఆ తప్పు శిక్షగా కోర్టుకు వేసి తప్ప మరి విధా ఇబ్బంది పెట్టద్దు. అదేవిధంగా మరి అనేకమైన పార్టీలు వాళ్ళు కూడా ఒకరికొకరు కొట్లాడుకోవడం చేయడం అనేది కూడా జరగకుండా అందరూ కూడా సుఖవంతమైన జీవితాన్ని మానవత్వం నశించకుండా మానవులు ఎరగా బతికేటట్టుగా చూడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సార్, డిసెంబర్ 10వ తారీఖున మానవ హక్కులను ప్రకటించింది. మరి దాన్ని మన భారతదేశం కూడా అంగీకరించి భారతదేశ వ్యాప్తంగా మానవ హక్కులను అందరికీ అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మానవ హక్కులలో స్వేచ్ఛ స్వాతంత్రము, మత స్వాతంత్ర హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, ఆస్తి హక్కు, ఇవన్నీ కూడా మన యొక్క హక్కులుగా ఉన్నాయి. మరి ఈ హక్కులకు భంగం కలిగితే మనం కోర్టు ద్వారా అయినా వాటిని సాధించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా మహిళలకు కూడా అనేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. మరి ఆ హక్కులను కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలి. మహిళలకు సరి అయినటువంటి అంటే మగవారితో సమానంగా వేతనాలు కూడా అందియాలి. ఆ రకంగా మరి పురుషులు వాళ్ళగా స్త్రీలు అనేటువంటి డిఫరెంట్ లేకుండా, వివక్ష లేకుండా అందరూ కూడా సమానంగా ఉండాలి. మరి పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. దాదాపు 54 హక్కులు ఉన్నాయి. మరి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అలాగే భాగస్వామ్య హక్కు, అభివృద్ధి చెందే హక్కు, ఇవన్నింటినీ కూడా మనం కాపాడుకోవడానికి మేము స్వచ్ఛంద సంస్థలుగా కృషి చేస్తూ ఉన్నాం. మరి ఎవరి హక్కులకు భంగం కలిగినా మేము వాళ్ళకు అండగా ఉంటూ మరి ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా మేము కృషి చేస్తూ ఉన్నాం. మరి ఈ ఉద్యమంలో మరి ముఖ్యంగా మహిళ ఒక మైనార్టీ మహిళగా ఉన్నటువంటి మేడం గారు కూడా మాతో కలిసి రావడం మాకు చాలా సంతోషం. మరి ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించుకున్న మేడం గారికి, మరి వచ్చినటువంటి అతిథులందరికీ, మరి మిగతా ఆడియన్స్ అందరికీ కూడా, మరి పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.